ఇంకా ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇగో లేకుండా భక్తి లేకుండా ఏ ఆధారం లేకుండా ఉంటే గిరిజన భూమి ఇడ పాయింట్ బాగినారా మీరు భూమి లేకుండా భక్తి లేకుండా ఏ ఆధారం లేకుండా ఉంటే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధువులు కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తాని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను రైట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోరి ఏమన్నాడు భూమి లేకుండా భక్తి లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు భూమి లేనోడు భక్తి లేనోడు ఎట్లా జీవిస్తాడు భూమి లేదా భువ లేదా ఆయనకి వాడు ఎట్లా జీవిస్తాడు భూమి లేకున్నా సరే కానీ భక్తి ఉండదా ఆ రైట్ భూమి లేకుండా భక్తి లేకుండా ఉన్నట్టు సరే ఏదో అన్నాడు ప్రాస కోసం అనుకుందాం భూమి లేకుండా భక్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు గిరిజన బంధం అమలు చేస్తాడు ఈ పాయింట్ ఇట్లా పెట్టుకోరి ఇక ఇప్పటివరకు ఉన్నోళ్ళకైతే భూములు ఉన్నాయి భూములు లేనోడు పోగు సాగు ఏది పోడు సాగు చేసుకుంటారు ఇప్పుడు కేసీఆర్ ఏమంటా ఉన్నాడు ఇగో మేము ఇది కాదే ఈ బాగా కీలకమైన పాయింట్ నిన్న కేసీఆర్ మాట్లాడిన దాంట్లో మన గిరిజన సోదరులు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇగో ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఇంకొక మాట కూడా మీరు వినాలి పోడు భూముల పట్టాలు నేనే వచ్చిస్తా అని చెప్పిండు మరి భూమి లేనోనికి భక్తి లేనోనికి అందరికి పోడు భూమి పట్టాలు ఇచ్చినాక గిరిజనులకు అందరికి ఇచ్చినాక ఇక భూమి లేనోడేడి భక్తి లేనోడేడి పోని ఈ దళిత బంధ అయినా నువ్వు దళితులందరికి అమలు చేసిన తర్వాత అసలు దళిత బంధుకే ఇప్పటిదాకా విధి విధానము ఖరారు కానప్పుడు దళిత బంధు తరహాలోనే ఈ గిరిజన బంధు ఇస్తా అంటే దాని అర్థమేంది గిరిజన బంధు కూడా గోవిందా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడిస్తాడు అప్పుడేమో హుజూరాబాద్ ఎన్నికల ముందు దళిత బంధ అని చెప్పి హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ నుడగొట్టడానికి ఆ బంధుని వేసిండు ఈయన బంధు అయిండు ఇప్పుడు మునుగోడు కోసం గిరిజన బంధు తీసుకొచ్చిండు ఇదేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను కాదు మునుగోడు కోసం తీసుకొచ్చినటువంటి బంధు అది విషయం ఏంటంటే కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలకు ఇక్కడ చేతులకు ఇగో నా చేతులతోనే అందిస్తా సేమ్ హుజూరాబాద్ లో ఇదే డైలాగ్ ఉంటుంది మీరు చూడండి నా చేతులతోనే నేను వచ్చిస్తాను ఉంటుంది ఉందా అది ఓ ఇక అది ఎంకులాడాలి చాలా లేట్ అవుతుంది అన్న రేపే జీవు అంటేనే దిక్కు దిక్కు నాకు లేదు వెసులుబాటు చూసుకో అని అంటే ఎప్పుడు చేస్తా ఉన్నా ఈ రకంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో బంద్ చేయి కానీ ప్రజలారా మీరు చాలా క్లియర్ గా ఇది మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న లంబాడా లేదంటే ఆదివాసీ లేదంటే ఉపకులాలు ఎస్టీలు అందరినీ బుట్టలో వేసుకోవడానికి పాపం అమాయకులు వాళ్ళు ఏం చెప్పినా ఇంటర్ కదా అని చెప్పి వాళ్ళ చెవుల పువ్వు పెట్టేటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి అమలు అయితే మీరు చూడండి ఏ ఒక్కటి అమలు కాదు నిజంగా ఎస్టీలకు 10% రిజర్వేషన్లు వారం రోజుల్లో జీవో ఇస్తానని కేసీఆర్ చెప్పిండు కదా మరి జీవో మాకు రిజర్వేషన్ పెంచాలని ధర్నా చేస్తూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి లంబాడా గిరిజన బిడ్డల్ని తీసుకుపోయి బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నబెట్టిండు రాత్రి రాముల నాయక్ పోయి వాళ్ళని విడిపించుకొచ్చిండు నిజంగా నువ్వు ఇది ఇచ్చేది ఉంటే వాళ్ళని ఎందుకు వాళ్ళని పైకి తీసుకొచ్చిగో ఈ కోరిక మేరకు ఇస్తున్నా అని చెప్పాలి కదా చెప్పాల్సి అయిపోతుంది అది కాదు ఇది ఇక ఇది ఇట్లా ఈయన కథ ఇవాళ కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తుంది కావాలంటే అందులో దీనికి సంబంధించి కేసీఆర్ స్పీచ్ సంబంధించిందంతా ఉంటుంది మీకు